హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్ కోనర్ ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అండి పిల్లలకు ఆఫీస్కు వెళ్ళే వాళ్ళకు మార్నింగ్ హడావుడి లేకుండా వాళ్ళ లంచ్ బాక్స్లో పెట్టడానికి ది బెస్ట్ ఆప్షన్ అండి క్యారెట్ రైస్ నిన్ను చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఒక రెండు కప్పుల రైస్ తీసుకున్నానండి మీరు తినే వాళ్ళ క్వాంటిటీని బట్టి తీసుకోండి తర్వాత మూడు క్యారెట్లు తీసుకున్నానండి వాటిని ఈ విధంగా తురుముకోవాలి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి కరివేపాకు లెమన్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే చిన్న దాల్చిన చెక్క తర్వాత రెండు లవంగాలు అలాగే రెండు యాలకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి నేను రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్ మీద దూరంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి కూడా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి నేను రెండు పచ్చిమిర్చి తీసుకొని వాటిని విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఈ క్యారెట్ రైస్ని అప్పటికప్పుడు అన్నం వండుకొని లేదా ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలితే ఆ రైస్ని యూస్ చేసుకొని దీన్ని తయారు చేసుకోవచ్చండి చూసారు కదండి ఇప్పుడు క్యారెట్ అంతా ఈవెన్గా బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులో ఒక అర స్పూన్ సాల్టు అలాగే అర స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి మీకు బిర్యానీ మసాలా వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసి దీని ప్లేస్లో కావాలంటే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కారం వేస్తున్నానండి ఈ కారం కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి బిర్యానీ మసాలా అలాగే చెక్క లవంగం లాంటి స్పైసెస్ యూజ్ చేస్తాను కదండి అందుకని తక్కువే వేస్తున్నాను లేదంటే ఘాటుగా ఉంటుంది మీరు మీ రుచికి తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం వేస్తున్నానండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి లేదంటే పుల్లగా ఉంటుంది ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా కలుపుకొని రైస్కి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు ఇలాంటి ఎన్నో రెసిపీస్ గురించి మీరు తెలుసుకోవచ్చండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్